థర్డ్ గ్రేడ్ బాల్నెస్ తినకు. థర్డ్ గ్రేడ్ బాల్నెస్లో బేసిక్ టెక్నిక్ తినకు చేసింది. బేసిక్ టెక్నిక్లో కూడా ఇలాంటి రిజల్ట్ రావడం అనేది మామూలు విషయం కాదు. ఈ వీడియోలో కంప్లీట్గా ఇతను కేస్ స్టడీ చూడొచ్చు. తినకు చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకండి. హాయ్ గైస్, దిస్ ఇస్ కిషోర్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. గాయస్, ఈ వీడియోలో కంప్లీట్గా ఇతని కేస్ స్టడీ గురించి తెలుసుకుందాం. తినకు ఎలాంటి రిజల్ట్ వచ్చింది, ఎలాంటి ట్రీట్మెంట్ అయితే తినకు జరిగింది, ఎలాంటి టెక్నిక్ చేశారు, ఎంత కాస్ట్ ఛార్జ్ చేశారు అనే విషయం గురించి వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి. అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మాత్రం, రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇతని హెడ్ని గమనిస్తే ఫ్రంట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ మిడిల్ పార్ట్ కూడా కొద్ది వరకు ఏరియా అయితే థిన్ అయిపోయింది. చూడొచ్చు తిన హెడ్ని. బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా వరకు తినకు మంచిగానే ఉంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే థర్డ్ గ్రేడ్ బాల్నెస్సే కాబట్టి చాలా గ్రాఫ్ట్ అయితే తినకు అవైలబిలిటీలో ఉన్నాయి, చాలా గ్రాఫ్ట్ దొరుకుతాయి కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు. చూడొచ్చు తినకు మార్కింగ్ చేసిన తర్వాత తిన హెడ్ని గమనించవచ్చు. ఫ్రంట్ సైడ్, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్తో పాటు మిడిల్ సైడ్ ఎక్కడైతే లూజ్ ఏరియా ఉందో ఆ ఏరియా వరకు మాత్రమే ప్లాన్ చేశారనమాట. ఇంకా థిన్ థిన్ ఏరియా ఆల్మోస్ట్ మెడిసిన్స్ వల్ల కొద్దిగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్. ఫ్రంట్ సైడ్ మాత్రమే తినకు ఎక్కడైతే బాల్నెస్లా ఉందో ఆ ఏరియాలో మొత్తం మార్కింగ్ అయితే చేయడం జరిగింది. మీరు గమనించవచ్చు తినకు డబుల్ మార్కింగ్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే థిన్ ఏరియా ఉందో ఆ ఏరియాలో గ్రాఫ్ట్ను అక్కడక్కడ ఇంప్లాంట్ చేస్తారు, ఏదైతే బాల్నెస్ ఎక్కువగా కనిపిస్తుందో ఆ ఏరియాలో కంప్లీట్గా ఇంప్లాంట్ చేస్తారనమాట. మీరు చూడొచ్చు ఫ్రంట్ సైడ్, మన లుక్ని డిసైడ్ చేసేది ఫ్రంట్ సైడ్ కాబట్టి ఆ ఫ్రంట్ సైడ్ మాత్రమే మనకు ఎక్కువ గ్రాఫ్ట్ ఇంప్లాంట్ చేయడానికి ప్లాన్ చేస్తారు. మీరు చూడొచ్చు తినకు డోనార్ ఏరియా సైడ్ కూడా ఎక్కడైతే గ్రాఫ్ట్ తీస్తారో ఆ ఏరియాలో ఆల్రెడీ మార్కింగ్ చేసి పెట్టారు. ఏదైతే మంచి హెల్దీగా ఉందో డోనార్ ఏరియా, ఆ ఏరియా నుంచి మనకు ఎక్స్ట్రాక్షన్. తినకు చేసిన టెక్నిక్ వచ్చేసి బేసిక్ టెక్నిక్, బయో ఎఫ్ఈనే తినకు చేశారు. ఆల్మోస్ట్ 4000 గ్రాఫ్ట్ అయితే ప్లాన్ చేశారు కానీ తినకు ఇంప్లాంట్ చేసింది, ఎక్స్ట్రాక్షన్ చేసింది 3600 ప్లస్ గ్రాఫ్ట్ అయితే ఎక్స్ట్రాక్షన్ చేశారు. మీరు గమనించవచ్చు ఇంప్లాంట్ చేసిన తర్వాత తిన హెడ్ని గమనించవచ్చు. ఆల్మోస్ట్ హెడ్ ఎక్కడైతే బాల్నెస్ ఉందో ఆ ఏరియా కంప్లీట్గా తినకైతే ఇంప్లాంట్ చేశారు. ఫ్రంట్ సైడ్ మనకు లుక్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఫ్రంట్ సైడ్ అయితే ఎక్కువ గ్రాఫ్ట్ని ఇంప్లాంట్ చేస్తారు కానీ తినకు ఆల్మోస్ట్ ఏదైతే బాల్నెస్ ఉందో ఆ ఏరియా మొత్తం మేనేజ్ చేశారనమాట. ఆ మొత్తం ఏరియాని కూడా మంచిగా ఆల్మోస్ట్ ఫుల్ డెన్సిటీగా తినకైతే ఇంప్లాంట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడైతే థిన్ ఏరియా ఉందో ఆ ఏరియాలో మాత్రం, ఎక్కడెక్కడ బాల్నెస్ ఉందో ఆ ఏరియాలో మాత్రమే ఇంప్లాంట్ చేశారు. చూడొచ్చు తినకు ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత తిన హెడ్ ఎలా ఉంది అనేది మనం గమనించవచ్చు. బ్యాక్ సైడ్ ఎక్స్ట్రాక్షన్ చేసిన ఏరియాలో మీరు చూడొచ్చు తినకు ఎక్కడైతే గ్రాఫ్ట్ హెల్దీగా ఉన్నాయో ఆ గ్రాఫ్ట్ని మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసి ఫ్రంట్ సైడ్ ఇంప్లాంట్ చేస్తారనమాట. తినకు ఆల్మోస్ట్ మంచిగా ఉండే గ్రాఫ్ట్ మొత్తం ఎక్స్ట్రాక్షన్ ఇంప్లాంట్ చేసిన ఏరియా ఆల్మోస్ట్ థర్డ్ గ్రేడ్ నుంచి ఫోర్త్ గ్రేడ్ వరకు ఉంది తిన హెడ్ బాల్నెస్ అనేది. మిగిలిన ఏదైతే థిన్ ఏరియా ఉందో ఆ ఏరియాలో అయితే ఇంప్లాంట్ చేయలేదు కాబట్టి ఆ ఏరియాకు కంపల్సరీ మెడిసిన్స్ కావచ్చు, పిఆర్పిస్ కావచ్చు, ఇవి తీసుకోవడం వల్ల డెఫినెట్గా మంచి రిజల్ట్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడొచ్చు కొన్ని రోజుల తర్వాత తిన బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా షెడ్డింగ్ ఫేజ్ టైంలో తిన హెడ్ ఎలా ఉందనేది. ఏదైతే గ్రాఫ్ట్ ఇంప్లాంట్ చేశారో అందులో నుంచి ఫాలిక్యుల్స్ 60% 70% దాకా తిన ఫాలిక్యుల్స్ అయితే వెళ్ళిపోయాయన్నమాట. మళ్ళీ షెడ్డింగ్ స్టేజ్ అనేది 3 to 4-5 months ఉంటుంది కాబట్టి ఆ టైం లోపల మెల్లమెల్లగా మళ్ళీ రిజల్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. తినకు ప్రజెంట్ అయితే షెడ్డింగ్ స్టేజ్ టైం అనమాట. తినకు చేసిన టెక్నిక్ బయో ఎఫ్ఈ కాబట్టి బయో ఎఫ్ఈ కాస్ట్ ఎంత ఉంది అనే విషయానికి వస్తే బయో ఎఫ్ఈ వచ్చేసి తినకు 20 rupees పర్ గ్రాఫ్ట్ అయితే చార్జ్ చేశారు. కూడా తినకు చాలా మంచిగా సర్జరీ అయితే జరిగింది. ఆల్మోస్ట్ దీని కాస్ట్ విషయానికి వస్తే 3600 × 20 rupees వేసుకుంటే ఆల్మోస్ట్ 72,000 వరకు తినకు జస్ట్ సర్జరీ వరకు అయితే తిన రిజల్ట్ గమనించవచ్చు. తిన రిజల్ట్ మాత్రం అమేజింగ్గా రావడం జరిగింది. ఎందుకంటే బేసిక్ టెక్నిక్, బేసిక్ టెక్నిక్లో కూడా ఇంత మంచి రిజల్ట్ అనేది మామూలు విషయం అయితే కాదు, చాలా న్యాచురల్ రిజల్ట్ అయితే తినకు రావడం జరిగింది. ఆల్మోస్ట్ 3rd to 4th grade వరకు తిన బాల్నెస్ ఉంది. బాల్నెస్ అంత బాల్నెస్ అయినప్పటికీ తినకు చాలా న్యాచురల్ రిజల్ట్, చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఏదైతే మిడిల్ ఏరియా థిన్ ఏరియా ఉందో ఆ ఏరియా కూడా చాలా వరకు స్ట్రాంగ్ అయిందనమాట తినకు. ఎందుకంటే తిను వాడిన మెడిసిన్స్ కావచ్చు, పిఆర్పిస్ కావచ్చు, వీటి వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే తినకు రావడం జరిగింది. గాయస్, రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే ప్లీజ్ ఎవ్రీవన్ మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి. ప్లీజ్ ఎవ్రీవన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్ ఆల్సో. బాయ్ ఎవ్రీవన్. వెళ్ళే ముందు ఒక మాట, సేవ్ ట్రీ, సేవ్ వాటర్.